సో కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం అయితే తీసుకొచ్చింది కదా దానికి సంబంధించి షేర్తో అయితే వర్తిస్తాయని పెట్టారు ఇంట్లో ప్రభుత్వ పింఛనుదారులు ఉంటే కట్టవుద్ది వార్షిక ఆదాయం ఎనిమిది లక్షలు దాటితే ఈ పథకం అయితే వర్తించదు మాగాని భూమి పది ఎకరాలు మెట్ట ఇరవై ఐదు కంటే ఎక్కువ అయితే ఉండకూడదన్నమాట అయితే కొత్తగా జగనన్న సివిల్ సర్వీసెస్ పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు అయితే రావడం జరిగింది ఇందులో భాగంగా గత ప్రభుత్వం అమలు చేసిన సివిల్స్ ఉచిత శిక్షణ పథకానికి నాలుగున్నర ఏళ్ళ పాటు కిలోవకాలు అయితే ఇచ్చిందనమాట ఇచ్చి ఈ కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చారు ఈ కొత్త పథకంలో షరతలు చూస్తే దరఖాస్తుదారుడు సామాజికంగా నిద్యాపరంగా ఆర్థికంగా బలహీన వర్గానికి వెనకబడిన తరగతులకు చెంది ఉండాలి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి కుటుంబం వార్షిక ఆదాయం ఎనిమిది లక్షలకు మించి ఉండకూడదు మాగాని భూమి అయితే పది ఎకరాలు ఉండాలి మెట్ట అయితే ఇరవై ఎకరాల లోపు అయితే ఉండాలి రెండు కలిపి చూసుకున్నట్లయితే ఇరవై ఐదు ఎకరాలకు మించకూడదు దీనికి కుటుంబానికి ప్రాతిపదికనైతే తీసుకుంటారు పట్టణ ప్రాంతాల్లో నివాస లేదా వాణిజ్య స్థలం పదిహేను చదరపు అడుగులు విస్తీర్ణం కంటే ఎక్కువగా ఉండకూడదు కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు పెంచినదారులు ఉండకూడదు పారిశుద్ధ్య కార్మికులు అర్హులే అవుతారనమాట నాలుగు చక్రాల వాహనం అయితే ఉండకూడదు ఆటో లేదా ట్యాక్సీ లేదా ట్రాక్టర్ అయితే ఉండొచ్చు ఇక యూపీఎస్సీ ఫలితాలు వెల్లడించిన పదిహేను రోజుల్లోగా దరఖాస్తు అయితే స్వీకరణ అయితే చే తీసుకుంటాం జరుగుతుంది సో ఆ ఫలితాలు వచ్చిన తర్వాత అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి ఇక ఉచిత శిక్షణ పథకాన్ని అయితే ప్రజెంట్ గతంలో ఉన్న దాన్ని అయితే ఆపేశారు సో ఈ విధంగా దీనికి సంబంధించి మార్గదర్శకాలు అయితే రావడం జరిగిందనమాట పరీక్షకు సంబంధించి ఏదైతే పరీక్షకు సంబంధించి వచ్చిన తర్వాత వీరైతే అప్లికేషన్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అప్పుడు అప్లై చేసుకోవాలన్నమాట ఈ పథకం ద్వారా దాదాపు యాభై వేలు లక్ష రూపాయల వరకు ఆర్థిక సాయం అయితే చేస్తున్నారు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను